ఎవరైతే విడిచిపెట్టకుండా నమాజ్ చదివే వారు ఉంటారో వారిని అల్లాహ్ సుబ్హానహు తాలా నరకాగ్ని నుండి విముక్తి కలిగిస్తాడు. నేను మీరు మనలో ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మేము భ్రమలో ఉంటాము అప్పుడప్పుడు, మేము లా ఇలాహా ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లా చదివేశాము, అయితే మాకు స్వర్గం నేరుగా డైరెక్ట్గా స్వర్గానికి వెళ్తాము, ఇది ఒక భ్రమ. సోదరుమల్లారా, మహాశ్రీయులారా, గమనించండి, వినండి జాగ్రత్తగా. మనము చేసే ప్రతి పాపకార్యముకు కూడాను లెక్క ఇవ్వాల్సి ఉంది. ఆ పాపకార్యమును అల్లా క్షమిస్తే దాని నుండి మాకు విముక్తి ఉంది. లేదా ఒకవేళ ఆ పాప కార్యానికి మేము గనక అల్లాహతో క్షమాపణ వేడుకోలేదు, లేదా అల్లాహ్ మమ్మల్ని క్షమించలేదు, ఆ పాపానికి మనకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది తప్పనిసరిగా. నరకములు, అల్లాహు అక్బర్, నరకాన్ని నుండి ఈ నమాజ్ ఏదైతే ఉందో మనకు విముక్తిని కలిగిస్తుంది. ఒక హదీసులో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, స్వర్గవాసులు స్వర్గంలో వెళ్ళిపోయిన తర్వాత, నరకవాసులు నరకంలో వెళ్ళిపోయిన తర్వాత, హత్తా ఇదా ఫరగల్లాహు మినల్ ఖదాయి బైనల్ ఇబాది, దాసుల మధ్య అల్లాహ్ తీర్పిచ్చిన తర్వాత, వ అరాద అన్ యుఖ్రిజ బి రహ్మతిహి మన్ అరాద మిన్ అహ్లిన్ నార్, అప్పుడు అల్లాహ్ తన దయతో తన కారుణ్యంతో నరకవాసులలో నుండి కొంతమందిని విముక్తి కలిగించాలని అనుకుంటాడు, నరకం నుండి మోక్షం కలిగించాలనుకుంటాడు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వతఆలా అమరల్ మలాయికత అన్ యుఖ్రిజు మినన్ నారి, దేవదూతల్ని ఆదేశిస్తారు నరకం నుండి కొంతమందిని బయటకు తీయండి. ఎవరా కొంతమంది? మన్ కానా లా యుష్రికు బిల్లాహి షైఅన్ మిమ్మన్ అరాద అల్లాహు తఆలా అన్ యర్హమహు మిమ్మన్ యఖూలు లా ఇలాహా ఇల్లల్లాహ్, ఎవరైతే ఈ ప్రాపంచిక జీవితంలో రవ్వంతా కూడా షిర్క్ చేయకుండా, కాస్త కూడా షిర్క్ చేయకుండా, వారు అల్లాహ్కు రహ్మత్ను తలుచుకుంటూ లా ఇలాహా ఇల్లల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవరు లేరు అని చదివి దాని ప్రకారంగా జీవితం గడిపిన వారు ఎవరైతే ఉన్నారో, అలాంటి వారు గనక నరకంలో శిక్ష అనుభవిస్తూ ఉన్నట్లయితే, అలాంటి వారిని అల్లాహ్ సుబ్హానహు తఆలా వెతికి వెతికి వారిని నరకంలో నుండి బయటకు తీయడం జరుగుతుంది, స్వర్గం ప్రసాదించడం జరుగుతుంది. యఅరిఫూనహుమ్ ఫిన్నార్, యఅరిఫూనహుమ్ బిఅసరి సుజూద్, అయితే దైవదూతలు వారిని ఎలా గుర్తిస్తారు అదే విషయం తెలియజేస్తున్నారు. దైవదూతలు ఆ నరకంలో శిక్ష అనుభవిస్తున్నటువంటి వారిని తీయడానికి వెళ్ళినప్పుడు వారి శరీరంపై సజ్దా యొక్క గుర్తులు ఉంటాయి. వారు నమాజు చదువుతున్నప్పుడు ఏదైతే సజ్దా చేశారో ఆ సజ్దా యొక్క గుర్తులు ఉంటాయి. సజ్దా యొక్క గుర్తులు ఎక్కువగా నుదుటి మీద పడుతూ ఉంటుంది, అది మన ప్రాపంచిక యొక్క గుర్తు. ప్రపంచంలో మనం ఉన్నప్పుడు సజ్దా చేసేటప్పుడు నుదుటి మీద నల్లగా ఒక మచ్చ పడుతుంది. కొంతమంది ధార్మిక విద్వాంసులు ఈ మచ్చ గురించి అన్నారు. అయితే మరికొంతమంది మరొక మాట అన్నారు, ఏది ఏమైనప్పటికీ ఆ నమాజీ ఎవరైతే ఉంటాడో ఆ నమాజీ యొక్క శరీరంపై అతని ముఖంపై సజ్దా యొక్క చిహ్నాలు ఉంటాయి, దాన్ని గుర్తించి ఇతను తౌహీద్ పరస్, ఇతను ఏక దైవారాధకుడు, ఇతను అల్లాహ్ని మాత్రమే ఆరాధించినవాడు, నమాజ్ చదివినవాడు అని దైవదూతలు అతన్ని నరకంలో నుండి తీసి స్వర్గంలో వేయడం జరుగుతుంది. అల్లాహ్, దాని తర్వాత ప్రవక్త వారు ఏమన్నారో చూడండి, తకులు నారు మిన్ ఇబ్ని ఆదమ ఇల్లా అఫర సుజూద్, నరకంలో అతను ఉన్నప్పుడంత వరకు అతని శరీరంతో ప్రతి చోట కూడాను నరకాన్ని గాయం చేసింది, కానీ సజ్దా యొక్క గుర్తులు ఏదైతే ఉన్నాయో అతని ముఖంపై వాటిని మాత్రం ఆ నరకాన్ని ఏమీ చెయ్యలేదు. హర్రమల్లాహు అలా నారి అంత అకుల అఫర సుజూద్, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతఆలా నరకాగ్ని సజ్దా చేసే అంగమును లేకపోతే నమాజ్ చదివినటువంటి వ్యక్తి యొక్క సజ్దా గుర్తులను కాల్చడాన్ని నిషిద్ధం చేశారు అల్లాహు అక్బర్. సోదరిమల్లారా, నమాజ్ మనకు ఈ లోకంలోనే కాదు
పరలోకంలో కూడాను సమస్యల్లో ఉన్నప్పుడు సమస్యల్లో నుండి బయట పుట్టిస్తుంది. మనం అనుకుని ఉంటాము మనం చేసిన పాపాల వల్ల మాకు ఈ యొక్క ప్రాయశ్చితం దక్కుతుంది, నరకంలో ఉన్నాము. కానీ ఆ నరకాన్ని నుండి బయటపెట్టేటువంటి గొప్ప పుణ్యకార్యము నమాజ్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి.